అపవాదిని భూమి మీదకి ఎందుకు పడద్రోశారండి? మన పేక నొక్కుతూ ఉంటుంటే దేవుడు చూస్తాలనే. మనం అప్పుడప్పుడు కొన్ని సినిమాలు చూస్తుంటారు, ఏమా సినిమాలలోనే ఎవరి గురించి అయితే, ఎవరి వలన అయితే, ఎవరైతే బాధింపబడ్డారో ఆ బాధింపబడినటువంటి విలన్నే హీరో చంపడం, చంపుతాడా? చంపకుండా పట్టకొచ్చి ఎక్కడెత్తాడు తెలుసా? అమ్మ నీ చేతిలో వీడు చావాలి అన్నట్టు. అవునా? ఇక్కడ దేవుడు కూడా ఏమాలోచించాడు తెలుసా? పరలోకంలో ఉన్న ఆ శత్రువు ఆయన తొక్కేయాలంటే ఒక సెకండ్లో తొక్కేయగలడు, కానీ నీ కాళ్ళ క్రింద తొక్కించాలి, నీ చేతుల్లో వాడు ఓడిపోవాలి, నీ చేతుల్లో ఓడిపోవాలి అని ప్రియమైన వర్లరా వాడిని నీ కాళ్ళ దగ్గరకు తెచ్చాడంటండి. రోమాపత్రిక 16:20 చూడండి, ప్రియమైన వర్లరా, రోమాపత్రిక 16:20 సమాధానకర్త అయిన దేవుడు సాతానును పరలోకంలోనే తొక్కేసేవాడే, కానీ ఆయన అలా తొక్కితే సంతోషించాలనుకోలేదు. నీ కాళ్ళ క్రింద వాడు నలుగుతూ ఉంటే, అప్పుడు సంతోషించాలి అని అనుకున్నాడు. కాబట్టి సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక ద్రొక్కించును. తొక్కుతున్నామా? తొక్కించుకుంటున్నామా? ఏమా ఎక్కడ తెచ్చాడంట దేవుడు సాతాన్ని? కరెక్ట్గా నీ కాళ్ళ దగ్గర తెచ్చాడంట. కాళ్ళ దగ్గరకు తెచ్చిన వెంటనే మనం ఏం చేస్తున్నాం తెలుసా? కాళ్ళ దగ్గర ఉన్నావా? నువ్వు కాళ్ళ దగ్గర కాదురా నాయన, నువ్వు ఎక్కడ ఉండాలి? నా భుజాల మీద ఉండాలని వాడిని తీసి నెత్తి మీద పెట్టుకొని ఊరంతా తిరుగుతూ దేవుణ్ణి ఒక ప్రశ్న అడుగుతావు, ఏం దేవా అసలు వీడిని ఎందుకు నువ్వు పర్మిషన్ ఇచ్చావు అని మళ్ళీ ఆయన అడుగుతాను. ఆల్రెడీ నీ కాళ్ళ దగ్గరకు తెచ్చినా, నేను తెచ్చినోడిని తెచ్చి భుజాల మీద పెట్టుకుంది, నువ్వే తెచ్చినోడిని సాతాను నీ కాళ్ళ క్రింద తొక్కాలి అన్న సంగతి నీకు తెలియకపోగా దేవుణ్ణే అనుమానించే స్టేజ్కి వచ్చామంటే మనకు వాక్యం ఏమర్థమవుతుందండి? దేవుడి ఉపయోగం, దేవుడి యొక్క ప్లాన్లు ఏమర్థమవుతున్నాయి ప్రియమైన వారలారా?